లక్ష్మి, ఈరోజు అయితే మనం క్రిస్పీ క్రిస్పీ దొండకాయ పకోడీ అయితే వేసుకోబోతున్నాం ఫ్రెండ్. దొండకాయ పకోడీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, సర్కిల్గా ఉన్న దొండకాయలు, ఇంకా కరివేపాకు కట్ చేసుకోవాలి, మరియు ఏంటి పచ్చిమిర్చి ఉంది కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూర రౌండ్గా కట్ చేసుకోవాలి, ఇంకా పల్లీలు, బియ్యం పిండి, చెనప్పిండి, కార్న్ఫ్లవర్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ పల్లీలు. ఇప్పుడు మన కారం, ఇంకా ఇది పసుపు, ఇంకా ఉప్పు కావాలి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం నూనె అయితే కావాలి. ఇవన్నీ ములిగే అంత వరకు నూనె కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇవన్నీ కదా ఫ్రెండ్స్ దొండకాయలు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, కట్ చేసుకుని పెట్టుకోవాల్సినవి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5-10 మినిట్స్ వరకు ఇవి ఆరాలి అన్నమాట. ఇప్పుడైతే వేసేస్తున్నాను నేను. ఇప్పుడైతే మనం చూడండి ఫ్రెండ్స్, బియ్యం పిండి, చెనప్పిండి, కార్న్ఫ్లవర్ అయితే వేసేస్తున్నాము, వేస్తాం కదా. ఇప్పుడైతే మనం పీనట్స్ వేస్తున్నాము, పీనట్స్ కూర వేస్తాం కదా. ఇప్పుడు ఒక స్పూను కారం వేసేస్తున్నాను, కారం వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు, పసుపు వేస్తాం కదా. ఇప్పుడైతే ఒక స్పూన్ ఉప్పు ఫ్రెండ్స్, ఇవన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే వేసి వేయలేనట్టుగా వేసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది హోటల్లో స్టైల్లాగా ఉంటుంది ఫ్రెండ్స్. హోటల్లో పకోడీ వేస్తారు కదా మనకి దొండకాయ పకోడీ, అలాగ ఉంటుంది అన్నమాట. చూడండి హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం కదా, నూనెది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇప్పుడైతే ఈ కలిపేసినవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది ఈ పకోడీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది అయితే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, క్రిస్పీగా ఉంటుంది. ఈ పకోడీ చూడండి ఒకసారి, ఇందులో పలుకులు కూర వేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకోవాలి పిండి అన్నది. ఇప్పుడు ఈ విధంగా మనం అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక దొండకాయని అయితే వెయ్యాలి టెస్టింగ్ కోసం ఫ్రెండ్స్, నూనె వేడెక్కిందో వేడెక్కలేదని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వేడెక్కడైతే నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను, అంత దొల్లుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా, మీరు ఒకసారి మనం ఎల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం ఎల్లుల్లిపాయలు వేయకూడదు అన్నమాట. ఎల్లుల్లిపాయలు వేస్తేనే మించి ఇవైతే టప్ 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 అని పేలిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్రై అయినప్పుడే మించి వేసుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయలు కూర వేస్తాము. అయిపోయింది కాబట్టి నేనైతే గ్యాస్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను, ఆల్రెడీ చేస్తున్నాను అనుకోండి, గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే పకోడీ అనేది ఒక జాలీలో తీస్తున్నాను అనమాట. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ పకోడీ ఎంత బాగుందో, ముఖ్యంగా పలుకులు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఇప్పుడైతే నేను తీసి మళ్ళీ సేమ్ అదే ప్లేట్లోనే అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే తీస్తాను కదా ఫ్రెండ్స్, పొకడి అనేది అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఒక అన్నీ కలిపేసి మనం ఒక ప్లేట్లోనే అయితే షిఫ్ట్ చేసుకున్నాము. మీరు చూడండి ఈ పొకడి అనేది ఎంత బాగుందో, మీద మీద ఎల్లుల్లిపాయలు ఉండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఈ పొకడి నిజంగా చాలా బాగుంది. మీరైతే ఇంట్లో ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇది అచ్చం హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒక పొకడి తీసుకొని టేస్ట్ చేస్తున్నాను. ఈ పకోడీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అచ్చం హోటల్ స్టైల్లోనే ఉంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.